ఫ్రెండ్స్ టెక్నిక్స్ ఎపిసోడ్ 1453కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 17, 2022, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ సార్, క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ ఏఆర్ గ్లాసెస్ కోసం, అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ కోసం ఒక చిప్సెట్ అయితే తయారు చేస్తుంది. ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ చాలామంది వర్క్ చేస్తున్నారు, యాపిల్ వర్క్ చేస్తుంది, చాలా కంపెనీస్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. సో వీటి కోసం వీళ్ళు ఒక చిప్ అయితే తయారు చేస్తున్నారు. వాళ్ళు తీసుకుంటారు లేదు తర్వాత వీళ్ళు ఫ్యూచర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అని చెప్పేసి వీళ్ళు అనుకొని ఒక చిప్సెట్ అయితే తయారు చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఒకవేళ అది తీసుకుంటే కంపెనీస్ క్వాల్కమ్ నుంచి తీసుకొని ఈ చిప్సెట్ అయితే తయారు చే అంటే యూజ్ చేయొచ్చు వాళ్ళ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్స్లో. అండ్ చాలామంది నిన్న క్వశ్చన్ అడిగాను క్వాల్కమ్ ప్రాసెసర్ లేకపోతే మీడియా టెక్ ప్రాసెసర్ అని చెప్పేసి, అందరు మ్యాక్సిమం 80% పైన మీడియా టెక్ అంటే క్వాల్కమ్కే ఓటేస్తారు. ఎక్కువ మంది క్వాల్కమ్ ప్రాసెసర్స్ ఇష్టం అని చెప్తున్నారు. చాలామంది మీడియా టెక్ యూజ్ చేస్తున్నారు ప్రాసెసర్స్ వాళ్ళ ఫోన్స్లో, కాకపోతే మాకు క్వాల్కమ్ ఇష్టం అని చెప్తున్నారు. క్వాల్కమ్ లీడర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీ పరంగా చూసుకున్నా కానీ మొబైల్ మార్కెట్లో చిప్సెట్ పరంగా క్వాల్కమ్ లీడ్లో ఉంది. ఇంతకుముందు మీడియా టెక్ అంత బాగుండేది కాదు, ఇప్పుడు వచ్చే మీడియా టెక్ ప్రాసెస్ కూడా బాగానే ఉంటున్నాయి. ఒక 2 ఇయర్స్ నుంచి అంతకుముందు కొద్ది హీట్ అయ్యాయి, ఇప్పుడు చాలా వరకు బాగున్నాయి. ఇప్పుడు 9000 సిరీస్ అట్లాంటి ప్రాసెసర్స్ అయితే 8000 ఆ ప్రాసెసర్స్ అయితే చాలా పవర్ఫుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో రెనో 9 సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది. ఇవి చైనాలో లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. డేట్ వచ్చేసరికి నవంబర్ 24 డేట్ ఫిక్స్ చేశారు. ఒప్పో రెనో 9 సిరీస్ మొత్తం 3 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెనో 9, 9 ప్రో, 9 ప్రో ప్లస్ అని చెప్పేసి. రెనో 9 వచ్చేసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ రెనో 9 ప్రో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్తో రావచ్చు. 9 ప్రో ప్లస్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్1 ప్రాసెసర్తో రావచ్చు. సో ఈ 3 ఫోన్స్ 24 తారీఖు లాంచ్ చేసిన తర్వాత చూద్దాం, మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్ అప్పుడు తెలుస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడినా అనే రూమర్స్ మాత్రమే. నెక్స్ట్ వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 11 స్నాప్డ్రాగన్ 8 జెన్2 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి వన్ప్లస్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఇది మోస్ట్లీ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, ఫస్ట్ డిసెంబర్లో వస్తుందని చెప్పిన తర్వాత ఫిబ్రవరి అంటున్నారు. ఇంతవరకు కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఏ ఫోన్ ఎప్పుడు వస్తుందో. ఐక్యూ 11 అయినా రావచ్చు ఇండియాకి ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 జెన్2 తోటి, లేకపోతే శాంసంగ్ S23 అయినా రావచ్చు, లేకపోతే వన్ప్లస్ 11. ఈ 3 ఫోన్స్లో ఒక ఫోన్ స్నాప్డ్రాగన్ 8 జెన్2 ప్రాసెసర్తో ఫస్ట్ ఇండియాకి అయితే రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే నథింగ్ ఫోన్ 1 27499 రూపాయలకి అయితే వస్తుంది. నార్మల్గా ఇది లాంచ్ చేసిన ప్రైస్ 33000 రూపాయలు. సో ప్రజెంట్ అయితే ఇది మీకు 27499 రూపాయలకు వస్తుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్ కలిపి ఇంకా తగ్గొచ్చు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఫోన్ లభిస్తుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా డీల్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఇంకా చాలా డీల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటి లింక్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఇండియాలో మ్యాండేటరీ చేయబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. దీనికోసం వీళ్ళు స్పెషల్ టీమ్ని అయితే ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం అంటే రిపోర్ట్ తీసుకొని వస్తారనమాట, ఏ పోర్ట్ ఇండియాలో సూటబుల్ అని చెప్పేసి. దాని ప్రకారం ఒకటే పోర్ట్ ఉండేలాగా ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. మోస్ట్లీ టైప్ సి పోర్టే వీళ్ళు ఇవ్వచ్చు రిపోర్ట్ అయితే. టైప్ సి పోర్ట్ మ్యాండేటరీ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. మన అన్నిటికీ టైప్ సి పోర్టే ఉంటుంది కాబట్టి కేబుల్స్ వాడకం తగ్గుతుంది, ఈ వేస్టేజ్ అయితే తగ్గుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రహీమ్ షేక్ అడుగుతున్నారు, నేను స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ 2 to 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, గేమింగ్కి డైలీ యూస్కి బాగానే ఉంది, ఇప్పుడు 8 నార్మల్ యూస్కి గేమింగ్కి ఇప్పుడు 8 జెన్1 8 జెన్2 10 ప్రాసెసర్లను ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు. సో గుడ్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే గేమ్స్ కానీ యాప్స్ కానీ వీటన్నిటికీ రన్ చేయడానికి 870 ప్రాసెసర్ 888 ప్రాసెసర్ ఎనఫ్ సరిపోతాయి. సో ఇవి ఎందుకు అంటే ఇప్పుడు నేను 888 ప్రాసెసర్తో ఇదే సంవత్సరంలో ఫోన్ తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా 888 ప్రాసెసర్తో అదే ఫోన్ తీసుకొచ్చామనుకోండి, పబ్లిక్లో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? కొత్త ప్రాసెసర్ రావాలి, ఇంకా ఇది పవర్ఫుల్ ప్రాసెసర్, దానికంటే దీనిలో ఇంకా ఈ ఫీచర్లు ఉన్నాయి ఆ ఫీచర్లు ఉన్నాయంటే పబ్లిక్ కొంటారు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా కొత్తది ఎవ్రీ ఇయర్కి అప్గ్రేడ్ కోరుకుంటూ ఉంటారు. సో పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న మన గేమ్స్ ప్రాక్టికల్గా చూసుకుంటే మనం వాడే గేమ్స్ కానీ యాప్స్ కానీ రన్ చేయడానికి అంత పవర్ఫుల్ 8 జెన్1 ఇవన్నీ అవసరం లేదు, అవసరం లేదు ప్రాక్టికల్గా అయితే. కాకపోతే పబ్లిసిటీ కోసం అయితే కావాలి, మార్కెటింగ్, మనం కంపెనీ అమ్మాలన్నా కానీ ఫోన్ 2 సంవత్సరాల క్రితం ప్రాసెసర్ ఇప్పుడు తీసుకొస్తే ఎక్కువ మంది కొనరు, అందుకని చెప్పేసి కొత్త ప్రాసెస్ తీసుకొస్తూనే ఉండాలన్నమాట. నిజంగా రియల్మీ 10 సిరీస్ అయితే లాంచ్ అయింది చైనాలో అఫీషియల్గా. సో ఈ ఫోన్స్ మనం ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు తొందరలోనే. డిసెంబర్లో మోస్ట్లీ 100% రియల్మీ 10 సిరీస్ ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం. రియల్మీ 10 ప్రో 10 ప్రో ప్లస్ 2 ఫోన్స్ లాంచ్ చేసింది. 10 ప్రో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఎల్సీడీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 108 MP మెయిన్ కెమెరా ఉంది, అండ్ 2 MP డెప్ సెన్సర్ ఉంది, ఫ్రంట్ 16 MP కెమెరా ఉంది, బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే ఇది స్టార్టింగే వీళ్ళు 8 GB RAM 256 GB తీసుకొని వస్తున్నారు. ఈ ప్రైస్ని వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 18300 అప్రాక్సిమేట్గా అంత ప్రైస్ అయితే ఉంది.
అండ్ ఇంకో మోడల్ రియల్మీ 10 ప్రో ప్లస్. ఇది చాలా బాగుంది, ఇది మనకి కర్వర్ డిస్ప్లేతో వస్తుంది, యామ్లెడ్ స్క్రీన్తో వస్తుంది అండ్ మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో కూడా బ్యాక్ సైడ్ 118 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ 5000 mAh కాబట్టి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా దీనిది, ఇది 8 GB RAM 128 GB వస్తుంది బేస్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 19,500 అంటే 20,000 దగ్గరలో అయితే ఉంది. సో నా వరకైతే మాత్రం ఈ రెండు ఫోన్స్ కంపేర్ చేస్తే రియల్మీ 10 ప్రో ప్లస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. కాకపోతే ఇండియాకి ఎంత ప్రైస్లో తెస్తారో తెలియదు. ఇండియాకి రియల్మీ 10 ప్రో ప్లస్ 20-25,000 మధ్యలో కూడా తీసుకొని రావచ్చు. రియల్మీ 10 ప్రో వచ్చేసరికి 20,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు, 17,000-18,000 అట్లా తీసుకొని రావచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారు ఇవన్నీ మనకి డిసెంబర్లో తెలుస్తే, డిసెంబర్లో మనం ఈ ఫోన్స్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విషయం మనకి ఢిల్లీలో ఒక రియల్ లైఫ్ సంఘటన జరిగింది. మనకి నార్మల్ స్కామ్స్ చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, మనకి ఫోన్లు పెడుతుంటారు, అక్కడికి వెళ్ళి మనం పేమెంట్లు చేస్తుంటాం. దీని మీద షార్ట్ వీడియో కూడా చేసాం, మనం ఐఫోన్ 10,000-11,000 అన్నట్లు కొన్ని పెడుతుంటారు పోస్ట్లు. సో అట్లా ఒక అతను ఐఫోన్ ఇన్స్టాగ్రామ్లో అమ్ముతున్నానని చెప్పేసి, ఇతని పేరు వచ్చేసరికి మనీష్, అంకిత్ అనే అంకిత్ తివారి అనే ఒక అబ్బాయికి అయితే మోసం చేశాడు. అంకిత్ తివారి ఇతని మాటలు నమ్మి ఇతనికి డబ్బులు అయితే చెల్లించి 100,000 రూపాయల పైన ఇతనికి పేమెంట్ అయితే చేశాడు. తర్వాత ఇతను అతను బ్లాక్ చేసేసాడు, అతనికి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్లో. సో ఇతను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే ఆశ్రయించాడు. సో వాళ్ళు ఇతను పట్టుకున్నారు, మనీష్ని అయితే పట్టుకున్నారు. పట్టుకుంటే ఇతను ఫేక్ సిమ్ కార్డ్స్ కానీ అమ్ముతుంటాడు, టెలిగ్రామ్ స్కామ్స్ చేస్తుంటారు కదా వాటిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇప్పుడు టెలిగ్రామ్ మీరు కామెంట్లు పెడుతుంటారు కింద, వాటి కింద టెలిగ్రామీ అని చెప్పేసి మెసేజ్లు పెడతా ఉంటారు. వాళ్ళు ఎంతమందిని బ్లాక్ చేసినా కానీ వస్తూనే ఉన్నారు. టెలిగ్రామ్ మీరు వెళ్ళిన తర్వాత మీకు ఐఫోన్ గెలుచుకున్నారు, మీరు ప్రసాద్ టెక్కిన తెలుగు ఛానల్ నుంచి అని చెప్పేసి మీకు మోసం చేస్తున్నారు. చాలామంది ఇట్లా మోసపోతున్నారు. ఎన్నిసార్లు మేము హెచ్చరించినా కానీ మీరు అదే పని రిపీట్ చేస్తున్నారు. కొత్త సబ్స్క్రైబర్లు వస్తుంటారు కదా వాళ్ళు మోసపోతూ ఉన్నారు. సో జాగ్రత్తగా అయితే ఉండండి ఇట్లాంటి వాటి నుంచి. సో ఇతనైతే పోలీసులు పట్టుకు, ఒకడే కాదు ఇట్లాంటి కొన్ని వందల మంది చేస్తున్నారు. సో ఈ రాజస్థాన్ గ్యాంగ్ ఇదంతా చాలామంది చేస్తున్నారు, కొన్ని వేల మంది, ఒక టీం కూడా ఏర్పాటైనట్టుంది వీళ్ళకి. సో ఒక్కళ్ళు అయితే ఇది చేయలేరు, ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంది ఈ స్కామ్ చేయడానికి కూడా. సో ఆన్లైన్ స్కామ్స్ చాలా ఎక్కువైపోయినాయి. వీటన్నిటికి సంబంధించి హెచ్చరిస్తూ ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఆన్లైన్ స్కామ్స్ సంబంధించి కూడా మన స్పాటిఫైలో పోడ్కాస్ట్ అయితే రిలీజ్ అయితే అది కూడా వినండి. ఆన్లైన్ స్కామ్స్ గురించి మీకు కూడా కొద్దిగా అవగాహన అయితే కలుగుతుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్లో మనం పోల్ కండక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అందరికీ రోల్ అవుట్ చేస్తుంది, చాలామందికి ఈ ఫీచర్ అయితే కనిపిస్తుంది. స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే వచ్చింది. మీరు ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు, గ్రూప్ చాట్స్లో కూడా పెట్టుకోవచ్చు, పోల్ కండక్ట్ చేయొచ్చు. గ్రూప్లో అభిప్రాయం తెలియజేస్తారు కదా ఎస్ఆర్నో ఇట్లాంటివి అయితే మీరు కండక్ట్ చేసుకోవచ్చు. సో ఎంతమందికి వచ్చింది ఫీచర్ కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఒకవేళ ఈ ఫీచర్ వస్తే ఈ ఫీచర్ ఎవరైనా యూజ్ చేస్తారు, వాట్సాప్లో పోల్స్ యూజ్ చేస్తారు మీరు, ఈరోజు క్వశ్చన్ ఇదే, వాట్సాప్ పోల్ ఫీచర్ మీద అభిప్రాయం కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఒక విలేజ్, ఆ విలేజ్ వచ్చేసరికి మహారాష్ట్రలో బన్సీ విలేజ్. వీళ్ళు ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలు ఫోన్ వాడడానికైతే లేదు. ఎవరైనా 18 ఏళ్ళలో పిల్లలు ఫోన్ వాడుతూ కనిపించారంటే వాళ్ళకి 200 రూపాయలు ఫైన్ వేయడం అయితే జరుగుతుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, వీళ్ళు 2020 కోవిడ్ తర్వాత అందరికి ఆన్లైన్ క్లాసులు ఎక్కువైపోయినాయి, చాలామంది ఫోన్స్ కొన్నారు గ్రామాల్లో అండ్ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోన్లో గేమ్స్ ఆడడం కానీ, సినిమాలు చూడడం కానీ, ఏదో ఒకటి ఫోన్ చేతిలో ఉంటే అన్ని ప్రపంచం మన చేతిలో ఉన్నట్లు. సో దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళని అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడానికి గ్రామం అయితే నిర్ణయం తీసుకుంది. గ్రామ పెద్దలంతా కలిసి 18 ఇయర్స్లో పిల్లలు ఫోన్ వాడకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇళ్ళలో వాడితే ఏమో కానీ బయటకు వచ్చి వాళ్ళు ఫోన్ చేతిలో కనిపిస్తే మేబీ ఫైన్ అయితే వేయొచ్చు. అందరు గ్రామస్తులు దీన్ని అంగీకరించారు కూడా, బిల్లు కూడా పాస్ చేశారు. చాలా బాగుంది ఇదైతే. ఇట్లాంటిది మొత్తం అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది ఇంకా. ఎందుకంటే పిల్లలకి ఫోన్ అడిక్షన్ తగ్గించాలి ఎట్లా ఒక అట్లా వీళ్ళు ఒక అడిగేశారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని చేసినా కానీ ఆపలేరు పిల్లల్ని. మనం ఎంత చేసినా కానీ పిల్లల్ని అయితే ఆపడం అయితే కష్టమే. ఇవన్నీ చూడడానికి వినడానికి అయితే బాగానే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ పడుకుంది టెక్నోస్ అయితే ఎపిసోడ్. మీకు నచ్చిన ఒక ఎపిసోడ్స్ లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.